హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ ఈ వీడియోలో వచ్చేసి మనం ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ మనం చూద్దామండి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ప్రత్యేక అవసరాల పిల్లల కోసం పదిహేను వందల ఇరవై మూడు టీచర్ పోస్టులు తొలిసారిగా రాష్ట్రంలో శాశ్వత టీచర్ల నియామకం కొత్త పోస్టులను క్రియేట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి పూర్తిగా మనం ఒకసారి చూస్తే పది మంది విద్యార్థులకు టీచరు ప్రాథమిక బడుల్లో ఏడు వందల తొంభై ఆరు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఏడు వందల ఇరవై ఏడు పోస్టులను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం జీవో జారీ డిఎస్సి నోటిఫికేషన్కు మార్గం సుగమం హర్షాతిరేకాలు అనేటటువంటి న్యూస్ను మనం చూడవచ్చు తెలంగాణ సర్కారు మరో మానవీయ నిర్ణయం తీసుకున్నది బుద్ధిమాంద్యత ఆర్టిజం మాస్కులర్ డిస్ట్రోఫీ వంటి పలు రకాలైనటువంటి వైకల్యాలతో బాధపడుతున్న విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని నిర్ణయించింది శాశ్వత ప్రాతిపాదికన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను నియమించేందుకు పచ్చ జెండా ఊపింది పది మంది విద్యార్థులకు ఒకరు చొప్పున మొత్తంగా పదిహేను వందల ఇరవై మూడు స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజబుల్ టీచర్ పోస్టులను కొత్తగా మంజూరు చేయడమే కాకుండా ఆయా పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మేరకు శనివారం ఆర్థిక శాఖ జీవో నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ను జారీ చేసింది వీటిలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడు వందల తొంభై ఎనిమిది ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడు వందల ఇరవై ఏడు టీచర్ పోస్టులు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ పేస్కేల్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి నలభై నుంచి తొంభై రెండు వేల యాభై వరకు ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో బోధించే స్కూల్ అసిస్టెంట్ టీచర్ పే పేస్కేల్ వచ్చేసి నలభై రెండు వేల మూడు వందల నుంచి ఒక లక్ష పదిహేను వేల రెండు వందల డెబ్బైగా ఖరారు చేసింది విద్యాశాఖ సర్వే ప్రకారం రాష్ట్రంలో ముప్పై వేల వరకు ప్రత్యేక అవసరాలు గల చిన్నారులు ఉన్నారు వీరంతా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు వీరిలో పదివేల తొమ్మిది వందల మంది ప్రాథమిక పాఠశాలల్లో మరో పద్దెనిమిది వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది ప్రాథమికోన్నత ఉన్నత పాఠశ పాఠశాలల్లో విద్యా విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు కొత్తగా మంజూరు చేసినటువంటి పదిహేను వందల ఇరవై మూడు మంది టీచర్ల ద్వారా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి అవసరాల మేరకు విద్యా బోధన చేయనున్నారు ఇప్పటి వరకు దివ్యాంగులు ఇతర వైకల్యాలతో బాధపడే వారికి రెగ్యులర్ టీచర్లు బోధించే పాఠాలు సరిపోవు వీరికి సుశిక్షితులైనటువంటి టీచర్లే బోధించాలని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పునిచ్చింది పది మంది విద్యార్థులుంటే ప్రత్యేకంగా టీచర్లను నియమించాలని సూచించింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కారు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా మండలానికి ఒకటి చొప్పున భవిత సెంటర్లను నిర్వహిస్తున్నది వీటిలో తొమ్మిది వందల టీచర్లు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ఇక నుంచి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు స్పెషల్ టీచర్లను నియమించి బోధిస్తారు ఈ పోస్టులకు బీఈడి స్పెషల్ స్పెషల్ కోర్సు బీఈడి పూర్తి చేసిన వారే అర్హులు డిఎస్సి కోసం శుక్రవారం ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపగా శనివారం పదిహేను వందల ఇరవై మూడు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తంగా ఆరు వేల ఆరు వందల పన్నెండు పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది దీంతో అతి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి జిల్లాల వారీగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ టీచర్ పోస్టుల వివరాలనే మనం ఒకసారి చూస్తే మనకి జిల్లాల వారీగా స్టూడెంట్స్ మరియు టీచర్లు దీనిలో ప్రైమరీ లెవెల్లో అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఎంతమంది ఉన్నారు మొత్తంగా టీచర్లు ఎంతమంది అవసరం ఉన్నదని మనం ఒకసారి గమనిస్తే ఆదిలాబాద్లో వచ్చేసి ఒక వంద తొంభై టీచర్లు ఉంటే దీనిలో ప్రైమరీలో పంతొమ్మిది మంది అప్పర్ ప్రైమరీలో రెండు వందల తొంభై రెండు మంది ఇక్కడ మొత్తంగా ముప్పై ఎనిమిది మంది టీచర్లు అనేది ఇక్కడ ఖాళీలు అనేది చూపడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి యాభై ఆరు హన్మకొండ ముప్పై హైదరాబాదు యాభై ఆరు జగిత్యాల ముప్పై తొమ్మిది జనగామ ముప్పై ఎనిమిది జయశంకర్ భూపాలపల్లి వచ్చేసి ఇరవై ఐదు జోగులంబ గద్వాల వచ్చేసి ముప్పై ఒకటి కామారెడ్డి డెబ్బై డెబ్బై రెండు కరీంనగర్ ముప్పై ఖమ్మం యాభై ఆరు కొమరంభీ ఆసిఫాబాద్ ఇరవై ఆరు మహబూబాబాద్ ముప్పై ఆరు మహబూబ్ నగర్ వచ్చేసి నలభై మూడు మంచిర్యాల ముప్పై నాలుగు మెదక్ యాభై మూడు మెడ్చెల్ ముప్పై ములుగు ఇరవై నాలుగు నాగర్ కర్నూలు యా ఎనభై నాలుగు నల్గొండ తొంభై ఒకటి నారాయణపేట ముప్పై ఒకటి నిర్మల్ నలభై నిజామాబాద్ అరవై తొమ్మిది పెద్దపల్లి ఇరవై ఏడు రాజన్న సిరిసిల్ల ఇరవై రంగారెడ్డి డెబ్బై ఎనిమిది సంగారెడ్డి అరవై ఐదు సిద్దిపేట యాభై రెండు సూర్యపేట డెబ్బై నాలుగు వికారాబాద్ నలభై తొమ్మిది వనపర్తి ముప్పై ఆరు వరంగల్ ముప్పై ఏడు యాదాద్రి భువనగిరి వచ్చేసి యాభై ఐదు పోస్టులు అనేవి టీచర్లు అనేవి వేకెన్సీ అనేది చూపడం జరిగింది పదిహేను వందల ఇరవై మూడు పోస్టులు అనేవి భర్తీ చేయడం అనేది జరుగుతుంది రైట్ అండి నెక్స్ట్ న్యూస్ మనం ఒకసారి గమనిస్తే నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుది కీలు ప్రాథమిక కీలపై అభ్యంతరాలకు ముగిసిన గడవు ఆన్లైన్లో వచ్చినటువంటి అభ్యంతరాలు నిపుణుల కమిటీ ముందుకు కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలు విడుదల అదే రోజు వెబ్సైట్లో అభ్యర్థుల మార్కుల వివరాలు అనేది చూడొచ్చు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియ వడివడిగా సాగుతుంది తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో అర్హత పరీక్షలను కేవలం మూడు వారాల పరిధిలో నిర్వహించి రికార్డు సృష్టించిన తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు టిఆర్ఈ చివరి పరీక్ష రోజునే ప్రాథమిక కీలను విడుదల చేసింది తాజాగా ఫైనల్కి తుది జవాబు పత్రం అనేది తయారీలో గురుకుల బోర్డు నియమగ్నమైంది దాదాపు యాభై ఆరు కేటగిరీలకు సంబంధించి పంతొమ్మిది రోజుల పాటు రోజుకు మూడు సెక్షన్ సెషన్లలో పరీక్షలు నిర్వహించిన టీఆర్ఈ ఐఆర్బి ప్రాథమిక కీలను విడుదల చేసి అభ్యంతరాలను కూడా ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించింది శనివారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది ఆన్లైన్లో వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు బోర్డు ప్రత్యేకంగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ అభ్య అభ్యర్థుల అభ్యంతరాలను తగిన ఆధారాలతో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది ఒక రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుంది అధిక పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఫైనల్ కీలను తయారు చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచేందుకు టిఆర్ఈఐఆర్బి కసరత్తు వేగవంతం చేసింది ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేలా గురుకుల బోర్డు కసరత్తు చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆరోహణ క్రమ క్రమంలో నియామకాలు గురుకుల విద్యా సంస్థల్లో వివిధ కేటగిరీల్లో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క ఉద్యోగాలకు వెబ్ వెబ్నోట్ జారీ చేసిన టిఆర్ఈఆర్బి ఆ తర్వాత జారీ చేసిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ల ప్రకారం రెండు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులకు మాత్రమే ప్రకటనలను పరిమితం చేసింది ఇందులో భాగంగా ఈ నెల ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అర్హత పరీక్షలు జరిగాయి సగటున డెబ్బై ఐదు శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ కేటగిరీలు మినహా మిగతా అన్ని కేటగిరీలోనూ అర్హత పరీక్షల ప్రాథమికలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు కోర్టు కేసుల నేపథ్యంలో ఈ మూడు కేటగిరీల కీలను విడుదల చేయలేదు ఈ నెలాఖరులో తుది కీలను ఖరారు చేసి అదే రోజున అభ్యర్థులు సాధించిన మార్కులను కూడా వెబ్సైట్లో పెడతారు గురుకుల సొసైటీల్లో ఉద్యోగాల భర్తీకి బోర్డు అవరోహణ విధానాన్ని ఎంచుకుంది ముందుగా పై స్థాయి పోస్టులను భర్తీ చేస్తూ క్రమంగా కింది స్థాయిలో పోస్టుల నియామకాలను ముగిస్తుంది ఈ క్రమంలో తొలిత డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్ పీజీటీ టీజీటీ పోస్టులను భర్తీ చేశారు ప్రస్తుతం తుదికీలను విడుదల చేసి మార్కులు ప్రకటించిన తర్వాత అర్హతల ఆధారంగా డిఎల్ జేఎల్ పోస్టులకు డెమో పరీక్షలు సైతం నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించి అతి త్వరలో తేదీలను ఖరారు చేసి ఖరారు చేసే దిశగా గురుకుల బోర్డు చర్యలు వేగవంతం చేసింది రిటర్న్ మొత్తం మీద నెలాఖరులోగా గురుకుల పరీక్షల తుదికీలు అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టెట్పై పట్టు ఏది పరీక్ష రాసే వారిలో సగం మంది కంటే తక్కువే పాస్ ఏడేళ్లుగా ఇదే తరహాలో ఫలితాలు కనీస అర్హత మార్కులు ఎక్కువ ఇంగ్లీష్పై లేక ఇబ్బంది టీచర్ల నియామకాలు లేకపోవడం కూడా కారణమంటున్నటువంటి అభ్యర్థులు సీరియస్గా సిద్ధం కాలేకపోతున్నామని ఆవేదన రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్న ఆ తరువాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్లో మాత్రం చాలామంది ఫెయిల్ అవుతున్నారు బియడ్ విద్యార్హతతో రాసే పరీక్ష పేపర్ టూ పేపర్ టూలో రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు ప్రతిసారి ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక రెండు వేల ఇరవై రెండులో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత ముప్పై శాతం కూడా దాటకపోవడం గమనార్హం ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తామని గతేడాది ప్రకటించడంతో ప్రైవేట్ బడులో పనిచేస్తున్న వారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్ళి మరి టెట్ కోచింగ్ కేంద్రాలకు వెళ్ళి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్తో పాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెబుతున్నారు తెలంగాణ ఏర్పడ్డాక రెండు వేల పదిహేడులో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు దీంతో టెట్పై అభ్యర్థులు పూర్తిగా ఆసక్తి చూపడం లేదని సీరియస్గా ప్రిపేర్ కాకుండా పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు టెట్ ప ప్రశ్నాపత్రం ఒక వంద యాభై మార్కులకు ఉంటుంది ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం తొంభై మార్కులు బీసీలో వచ్చేసి డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీలో వచ్చేసి అరవై మార్కులు సాధించాలి పేపర్ వన్ డిఎడ్ అర్హతతో రాసేది పేపర్ వన్తో పోలిస్తే పేపర్ టూ బీఏడ్ అరతో రాసేది కష్టంగా ఉంటుందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు మ్యాథ్స్ ఇంగ్లీష్పై పట్టు ఉంటే తప్ప కనీసం తొంభై మార్కులు సాధించడం కష్టమేనని ముఖ్యంగా మ్యాథ్స్లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు కనీసం ఆరు నెలల పాటు మోడల్ ప్రశ్నలు వేసి ఉంటే చేసి ఉంటేనే అది సాధ్యమవుతుందని వివరిస్తున్నారు ఇక ఇంగ్లీష్లో ప్రధానంగా జాతీయాలు మోడ్రన్ అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు అదే పేపర్ వన్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటుందని బోధన మెలకువలు మోడ్రన్ టీచింగ్ మెథడ్స్పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు రాష్ట్రంలో ఒక లక్ష యాభై వేల మంది డిఎడ్ ఉత్తీర్ణులు ఒక లక్ష నాలుగు లక్షల యాభై వేల మంది బిఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికి పైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు వీరిలో సుమారు నాలుగు లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు టెట్లో పేపర్ వన్ పాస్ అయితే ఒకటి నుంచి ఐదు ఐదు తరగతుల వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్టులకు పేపర్ టూ పాస్ అయితే పదవ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ పోస్టులకు పోటీ పడే వీలు ఉంటుంది డిఎడ్ పూర్తి చేసిన వారు పేపర్ వన్ మాత్రమే రాసే వీలుంటుంది వీలుండగా బిఎడ్ వారు పేపర్ వన్ మరియు పేపర్ టూ కూడా రాయవచ్చు అయితే పేపర్ వన్ కాస్త సులువుగా ఉండడంతో చాలామంది బిఎడ్ వారు పేపర్ వన్ పైనే దృష్టి పెడుతూ వచ్చారు ఇది కాకుండా పేపర్ టూలో అరధ శాతం తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు టెట్టు రాసిన వారు ఉత్తర్ణ ఉత్తీర్ణులు అనేది ఒకసారి మనం చూస్తే రెండు వేల పదహారులో పేపర్ వన్లో వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఆరు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఒక్క మంది అభ్యర్థులు ఉత్తీర్ణ సాధించిన వాళ్ళు నలభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది పేపర్ టూలో వచ్చేసి అభ్యర్థులు రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఆరు మంది అభ్యర్థులు అయితే అరవై మూడు వేల డెబ్బై తొమ్మిది మంది అర్హత సాధించారు రెండు వేల పదిహేడులో చూసుకుంటే పేపర్ వన్ వచ్చేసి తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది అభ్యర్థులు ఉంటే యాభై ఆరు వేల ఏడు వందల ఎనిమిది మంది ఉత్తీర్ణులయ్యారు పేపర్ టూ సైన్స్కి సంబంధించుకుంటే లక్ష పదకొండు వేల పద్దెనిమిది అభ్యర్థులు ఉంటే ఇరవై వేల రెండు వందల ముప్పై మూడు మంది ఉత్తీర్ణత సాధించారు పేపర్ టూలో వచ్చేసి ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల పద్నాలుగు అభ్యర్థులు ఉంటే రెండు ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది ఉత్తీర్ణ సాధించారు రెండు వేల ఇరవై రెండులో పేపర్ వన్ వచ్చేసి మూడు మూడు లక్షల పద్దెనిమిది వేల ఐదు వందల ఆరు పోస్టులు అభ్యర్థులు అప్లై చేసుకుంటే దీనిలో పరీక్షకు హాజరైతే దీనిలో ఉత్తీర్ణులైన వారు లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై రెండు పేపర్ టూకు వచ్చేసి రెండు లక్షల యాభై ఒక వెయ్యి డెబ్బై మంది అభ్యర్థులు ఉంటే ఒక లక్ష నాలుగు వేల డెబ్బై ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారు రైట్ అండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి